ఎన్నికల్లో గెలుపు కోసం నోటికొచ్చిన హామీలను గుప్పిస్తున్న కాంగ్రెస్ ఐదేళ్లుగా ఉన్న రాజస్థాన్లో చేసింది శూన్యం గత ఎన్నికల్లో ప్రజలపై హామీల వర్షం కురిపించిన హస్తం పార్టీ ప్రజలకు మొండి చేయి చూపించింది అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే హామీలు పూర్తి చేస్తామని మాట ఇచ్చిన రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయారు రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి ఐదేళ్లు అయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలు చేయలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వేళ జన్ ఘోష్ణా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొచ్చింది రెండు లక్షల వరకు రుణమాఫీ ఉచిత విద్యుత్ యువతులకు ఉచిత విద్య మూడు వేల ఐదు వందల నిరుద్యోగ వృత్తి రూపాయికే కిలో గోధుమలు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం లాంటి హామీలిచ్చిన ఆ పార్టీ వాటి అమల్లో చేతులెత్తేసింది డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గపోరు కారణంగా తన పదవిని కాపాడుకోవడానికే సీఎం గెహ్లాట్ అంతా సరిపోయింది దీంతో కాంగ్రెస్ ధ్యాసంతా సీఎం మీదనే ఉన్నదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని అమలు చేయడం అటుంచి అధికారంలోకి వచ్చి రాగానే విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రానున్న ఎన్నికల్లో పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టడం కష్టమని తేలడంతో కాంగ్రెస్ కు హఠాత్తుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంశం గుర్తుకు వచ్చింది బడ్జెట్ సమావేశాల్లో చీఫ్ మినిస్టర్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్ పేరుతో పథకం ప్రకటించారు గెహ్లాట్ రెండు వేల యూనిట్ల వరకే ఈ స్కీం వర్తిస్తుందని మెలికపెట్టారు దీంతో యాభై ఎనిమిది లక్షల మంది రైతుల్లో చిన్న కమాతాలున్న పదకొండు లక్షల మందికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరనున్నది స్కీం ప్రారంభం కాగానే గృహ వినియోగ విద్యుత్ యూనిట్ పై ముప్పై పైసలు ఛార్జీని ప్రభుత్వం పెంచింది ఆ తర్వాత మరో నలభై ఐదు పైసల వాతా విధించింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాజస్థాన్లో మొత్తం ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల రైతులకు సంబంధించి రుణమాఫీ చేయాల్సి ఉంది అయితే యాభై ఎనిమిది వేల మంది రైతులకు సంబంధించిన నాలుగు వందల తొమ్మిది కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు మంత్రి ఉదయ్ పాల్ అంజనా అసెంబ్లీలో ప్రకటించారు గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అయితే సహకార బ్యాంకుల్లో రెండు లక్షల వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది జాతీయ వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలకు తమకు సంబంధం లేదని ఏవేవో కారణాలను వల్లెవేసింది రుణమాఫీ చేయకపోవడంతో అనేక మంది రైతులు తలువు చాలించారు మీద రైతు సంఘాలు విపక్షాలు మండిపడ్డాయి తొంభై శాతం రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదని వామపక్షాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఆరోపించింది రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులు దారుణంగా ఉన్నాయని మండిపడింది పాటు వృద్ధుల పెన్షన్ పెంపును పక్కన పెట్టిన సర్కార్ ఇటీవలే ఆ మొత్తాన్ని వెయ్యికి పెంచింది ఇదే సమయంలో కనీస వయసు డెబ్బై ఐదు ఏళ్లు నిండి ఉండాలని మెలకపెట్టింది నిరుద్యోగులకు మూడు వేల ఐదు వందల మృతి ఇస్తామన్న రాజస్థాన్ సర్కార్ దాన్ని మూడు వేలకు తగ్గించింది రాజస్థాన్లో ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం లక్ష మందికే అది ఒక నెల మాత్రమే వృత్తిని పంపిణీ చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు అంతకంతకు పెరిగిపోయాయి తగ్గిస్తామన్న హామీని తుంగలు తొక్కారు రూపాయికే కిలో గోధుమల కోసం ప్రజలు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు